జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతంలో రగులుతున్న కార్చిచ్చుతో కన్నపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు రిజర్వ్ ఫారెస్ట్ కాలిపోతోంది. 3 రోజులుగా అటవీ ప్రాంతం కాలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో విలువైన కలప, ఔషధ మొక్కలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతంలో రగులుతున్న కార్చిచ్చుతో కన్నపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు రిజర్వ్ ఫారెస్ట్ కాలిపోయింది. 3 రోజులుగా అటవీ ప్రాంతం కాలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో విలువైన కలప, ఔషధ మొక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. హరిప్రియ, మహాదేవ్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ లోపల కార్చిచ్చు రగులుకుంది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మహాదేవ్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ మరియు కాళేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా కార్చిచ్చు రగులుకున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతం లోపల పలుసార్లు కూడా మంటలు చెలరేగాయి. స్థానికుల సాయంతో కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు ఆర్పిన సంఘటనలు. ప్రస్తుతం మాత్రం 2 రోజుల నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాంతం నుంచి కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తిగా కాళ్ల ప్రభావం పెరగడంతో కూడా ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ గ్రామంలోకి వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అటవీ ప్రాంతంలోకి వాహనాలు వెళ్ళడానికి అనుకూలత లేకపోవడంతో కూడా ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, ఇటు అగ్నిమాపక శాఖ వెళ్లేందుకు సరైన పరిస్థితి లేకపోవడంతో కూడా కార్చిచ్చు అలాగే కొనసాగుతుంది. ప్రస్తుతం వేరే ఇతర మార్గాల ద్వారానైనా ఫారెస్ట్ లో నుంచి మంటలు ఆపే ప్రయత్నం చేయాలంటూ కూడా స్థానికులు ప్రస్తుతం కోరుతున్నారు. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ కూడా దగ్గరనే ఉండడంతో కూడా ఒకవేళ పంప్ హౌస్ వద్ద కనుక మంటలు వ్యాపిస్తుంది భారీ ఎత్తున నష్టం జరిగే ప్రభావం ఉంది. దీంతో పాటుగా కూడా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏరియా ప్రాంతంలో కూడా అనేక ఔషధ మొక్కలు ఉంటాయి. దీంతో పాటు కూడా వన్యప్రాణి సంపద కూడా ఉంది. దీంతో పూర్తి స్థాయి లోపల కూడా అక్కడటువంటి వన్యప్రాణులు కూడా మరో చోటికి పరిగెత్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మంటలు అదుపులోకి తీసుకొస్తే మాత్రం లేకపోతే మాత్రం భారీ స్థాయి లోపల నష్టం సంబంధించిన అధికారులతో కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.